స్నానం చేయకూడదు, అక్కడ ఉండకూడదు. అందుకే రాముల తీసుకుని నేను దూరం వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు అమ్మవారి వాళ్ళు స్నానం చేస్తుంటే ఈ రాజు మీద రాములారి కూర్చుని కాపలేకొస్తున్నారు. అది రాములారి కూర్చుని రాసి సింహాసనం ఉంటున్నారు. అక్కడ కూర్చుంటే కింద ఆయన పాదం ఉండేది, కాబట్టి నీళ్ళు ఎక్కించుకున్నారు, మునిగిపోయింది. మరి ఇక్కడ నుంచి అమ్మవారు వెళ్ళేటప్పుడు ఏం కావాలంటే సీతమ్మ వారికి 5 రోజులు వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలతో వెళ్ళాలి. ఆ టైంలో పసుపు కుంకుమలు లేకపోతే లక్ష్మణస్వామిని అడిగితే ఆయన ఎక్కడో తూర్పు తీసుకుని 9 కిలోమీటర్లు అడవిలో కనిపించే కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ కొండల్లో ఆయన కొరికిన 2 రాళ్ళని తెచ్చి సీతమ్మ తెలిపిస్తే ఆ అమ్మవారు ఆ చెట్టు కింద కూర్చొని ఆ రాళ్ళని రంగరించుకుంటే ఇలా పసుపు వచ్చింది. కాబట్టి నేను ఆ పసుపు కుంకుమ రాళ్ళకి కూర్చుని వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు తీసుకెళ్తారంటే ఆ అమ్మవారి ప్రదేశంలో బొట్టు పెట్టుకుందన్న ఒకే ఒక కారణం లేదు. అందుకే ఇక్కడ నీళ్లు కానీ ఈ రాళ్ళు కానీ 360 రోజులు ఎప్పుడు ఉంటాయి. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసి దేవుడికి పెట్టి వాటిని పొడి చేసుకోవచ్చు, రంగరించుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇష్టమైన దేవుడికి ఫోటోగా బొట్టుగా పెట్టిన తర్వాత మీరు వాడుకున్న పసుపు కుంకుమలు కలుపుకోవచ్చు. ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ బొట్టు పెట్టుకుంటే అనుకున్న మంచి పని కలుగుతుంది. అవే రాళ్ళు మీకు ఇంకా ఎక్కువ రోజులు పూజకు కావాలి, ఎక్కువ కాలం బొట్టు పెట్టుకోవాలి, మీ బంధువులు కనుక ఇవ్వండి, వాళ్ళకి కూడా తీసుకెళ్ళవచ్చు. అయితే చిన్నవాడికైతే 30 రూపాయలు అవుతుంది, పెద్దవాడికైతే 50 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ సీతారాములు ఏం చేసేవాడంటే ఈ 5 రోజులు అడవిలో నివాసంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళకి తినడానికి ఆహారం కోసం ఈ అడవిలో పళ్ళు పలహారాలు ఆ రోజుల్లో లక్ష్మణం ఎంతో ఇష్టంగా ఎక్కువ పూజ చేసి ఆ రాసి ఆ రాయిని వాళ్ళకి పల్లె కలిసి ఇది వాళ్ళు తినే కలిసి ఉన్నమాట. దాన్ని ఒక రాతి పల్లె ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పసుపు దాని కింద మీరేం చేస్తారంటే అక్కడ వచ్చి చెట్లు కాబట్టి ఒకసారి ఆ స్వామి వారి కుటుంబం తాకి దండం పెట్టుకుని బట్టు పెట్టుకోండి. ఆ పసుపు కుంకుమ రెండు కింద ఇస్తే మీరు ఒక లైన్లో ఉండండి అమ్మ, ఆ రాయి మంచి కింది కానీ అందరు కింది కానీ జై శ్రీరామ్మా. మీరు కూడా ఫస్ట్ లేదండి, వంతెన పడిపోయింది, పరువు పెడితే పడిపోయేటట్టు అందుకని డేంజర్లో ఉంది కాబట్టి పోనీ. నిన్న ఇది కూడా లేదు, నిన్న మొత్తం మంది అంతా మునిగిపోయింది. చూడాలన్నా ఇక్కడికి రావాలి, తీసుకురాలన్నా ఇక్కడికి రావాలి, కొనుక్కోవాలన్నా ఇక్కడ దగ్గర కొనుక్కోవాలి. బయట 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కుందామన్నా దొరకదు కాదు. మీకు నమ్మితేనే ఈ స్థలానికి వచ్చినందుకు వీళ్ళిద్దరి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది, వీళ్ళిద్దరి వల్ల ఏమైనా ఫలితం కనిపిస్తుంది. నమ్మకం ఇంత దూరం వచ్చి ఏదో పైపై నిలబడి ఏదో వేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అలాగే చూస్తారు, మీరు అలాగే ఫోటోలు వీడియో తీయండి.